సీఎస్తో తెలంగాణ ఉద్యోగ సంఘాలు సచివాలయంలో సమావేశమయ్యాయి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లుగా ఉద్యోగ సంఘాలు తెలిపాయి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు సూచించినట్లుగా చెప్పారు ఇటు మూడు వందల పదిహేడు జీవోపై కూడా పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా వెల్లడించింది మరే ముఖ్యంగా మేము ఫోకస్ చేసింది కూడా ప్రభుత్వానికి ఆదాయ మార్గాల్ని చూపించటం జరిగింది త్వరలోనే ఆ పాలసీలన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకుంటుందని అక్కడ ఉన్న అందరికీ కూడా ఆదేశించడం కూడా జరిగింది దాని ద్వారా మేము ఏదైతే మాకు ఆర్థికంగా రావాల్సిన డిఏలైతే పిఆర్సి కమిటీ నివేదికను కూడా త్వరలో ఇవ్వటంతో పాటు చిన్న చిన్న బిల్సు అదేవిధంగా చాలా ఏరియాస్ లాంటివి కూడా ఉండటం జరిగింది వాటిని కూడా రిలీజ్ చేయమని కోరటం దానికి కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటారని కూడా డిఎల్ఏ మీద చెప్పడం జరిగింది ఓన్లీ త్రీ వన్ సెవెన్ తరం త్రీ వన్ సెవెన్ జివో మీద మీకు తెలియంది లేదు ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో మాట్లాడటం జరిగింది ఎందుకంటే త్రీ వన్ సెవెన్ జివో అనేది అది ఒక జీవోగా ఘోరమైన ఘోర జీవో ఎందుకంటే స్థానికత కోల్పోవడానికి సీనియారిటీని ఒక అడ్డు పెట్టుకొని సీనియారిటీలో ఉన్న వాళ్ళు స్థానికత మొత్తం కూడా తారుమారు చేయటం జరిగింది నేను ఒకటే సూచించాను ఈ దీనికి ఖచ్చితంగా ఏదైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని చేయటం సాధ్యమయ్యేదా అని వాళ్ళు అడిగితే సాధ్యం కావడానికి అప్పుడు మనకు తెలుసు గతంలో రెండే జోన్లు ఉండేది జోన్ ఫిఫ్త్ జోన్ సిక్స్త్ అని జోన్ జో జోన్ సిక్స్త్ జోన్ ఫిఫ్త్లో వాటిని చేసి చేస్తున్నా లేదా ఉమ్మడి పది జిల్లాలుగా జోన్లు చేసున్న ఈ సమస్య వచ్చేది కాదు ఈ జిల్లాలన్నింటిని కూడా షెప్లింగ్ చేశారు మేజర్ ఇప్పుడు జరిగిన త్రీ వన్ సెవెన్లో నష్టం జరిగిన ఎవరెవరంటే మెదక్ సిద్దిపేట నిజామాబాదు ఇటు పక్క నగర్ ఈ ఏరియాల నుంచి బాగా ఎక్కువ నష్టం జరిగింది రంగారెడ్డి జిల్లాలకు ఎక్కువ మంది రావడం ఇది సిద్దిపేట మెదక్ అంతా జోన్ అటు మల్టీ జోన్ వన్కి వెళ్ళటం ఇదంతా అప్పుడు సిక్స్త్ జోన్లు ఉండేది అదే ఈ మెదక్ సిద్దిపేట నిజామాబాద్ అంతా కూడా సిక్స్త్ జోను అప్పుడు నాలుగు జిల్లాలు మాత్రమే జోన్ ఫిఫ్త్లో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా మా తారుమారు కావటం ఇవన్నీ కూడా చూస్తే కొంత సైంటిఫిక్గా త్రీ వన్ సెవెన్ని ఎక్ససైజ్ చేయలేదనేది కూడా తెలిసింది